నమస్తే, తెలుగువారి విశ్వవేదిక టీవీ 9 వారధి కార్యక్రమానికి స్వాగతం. కాంగ్రెస్ లోకి వలస వస్తున్నారా, రప్పిస్తున్నారా? ఇప్పుడు జరుగుతున్నవి బలవంతపు చేరికల, బీఆర్ఎస్ విలీనమే టార్గెట్ గా ఈ చేరికలన్నీ జరుపుతున్నారా, నిరుద్యోగుల సమస్యలకి ప్రభుత్వం దగ్గరున్న పరిష్కారం ఏంటి? వీటితో పాటు మరిన్ని అంశాలపై స్పందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారితో నేరుగా మాట్లాడాల్సిన ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 9140234900015, అలాగే 9140234900016 నంబర్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు. రామ్మోహన్ గారు, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ చేరికలకి, పార్టీ ఫిరాయింపులకి సంబంధించి. పార్టీ మారే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉరితీయాలి, రాళ్లతో కొట్టాలి అని చెప్పేసి కమెంట్స్ చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు అదే ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారా అని అంటున్నారు. ప్రతిభ గారు, మనం ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ యొక్క వ్యాఖ్యలు ప్రజాస్వామ్య యుతంగా గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి పదే పదే పలు పత్రికా మాధ్యాల ద్వారా, బహిరంగ సభల్లో కూడా వాళ్ళు చెప్పడం అన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి గ్రామాల లోపల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, ప్రజలను దోపిడీ చేసి దోచుకొని 7 లక్షల కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్రానికి అప్పులు చేసి, జీతాలు కూడా ఫస్ట్కి ఇవ్వకుండా 15 తారీఖు 20 తారీఖు ఇచ్చే పరిస్థితులు ఉండే, ఆ కట్టిన 7 లక్షల కోట్ల అప్పులతో కూడా ప్రాజెక్టులు మేడిగడ్డ దగ్గర కానీ, సుందుల దగ్గర కానీ మొత్తం పర్రెలు పారిపోయినాయి. అసలు అంటే నిరవర్ధకమైనటువంటి ఆస్తులు, అంటే ప్రజల సంక్షేమం గురించి కట్టిన ఆస్తులు కాదు, ఇది వాళ్ళ యొక్క వ్యక్తిగత సంక్షేమం గురించి కట్టిన ఆస్తులుగా ప్రజలందరూ కూడా భావిస్తుండడం మూలంగానే ఈ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీకి కూడా ఓటేయలేదు. వాళ్ళ యొక్క మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే కూడా ప్రజలు వాళ్ళ యొక్క కాన్షియన్స్లో కూడా, వాళ్ళ ఎమ్మెల్యే కాన్షియన్స్లో కూడా డిపాజిట్లు గల్లవుతాయి. అంటే ఇది దేనికి సంకేతం? బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్తో కుమ్ముక్కైపోయి వాళ్ళ ఓట్లన్నీ కూడా అండర్స్టాండింగ్తో ట్రాన్స్ఫర్ చేయడం మూలంగా ఈరోజు బీజేపీకి ఆ సీట్లు వచ్చినాయి, లేకపోతే ఆ సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే పక్క రాష్ట్రం కర్ణాటక లోపల అక్కడ నా మిత్రుడు పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ఉండే, కుమారస్వామి గారు జనతాదళ నుంచి ముఖ్యమంత్రిగా ఉండే, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు, కేంద్ర నాయకత్వం అంతా కూడా వచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కొని రాజీనామా చేపించి మళ్ళా బీజేపీ టికెట్లు ఇచ్చి వాళ్ళ ప్రభుత్వాన్ని బలంగా ప్రయోగించి ఆ ఉప ఎన్నికలో గెలిపించుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా ఒక సైడ్ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఏమో మేము చేర్చుకుంటాం, మేము పడగొడతాం అన్న విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఒక సైడ్ నుంచి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మా ప్రభుత్వాన్ని కూలగొడితే కూడా అక్కడి ప్రజలు విఘ్నులు, కర్ణాటక వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. అక్కడ గతంలో సంకీర్ణ పాత్ర ప్రభుత్వం ఉంటే ఈసారి సంపూర్ణంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కర్ణాటక రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా మేమేదో తప్పు చేస్తున్నామని కానీ, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే 100 ఎలుకలు తిన్న పిల్లి తానేదో పతివ్రతనని తీర్థయాత్రలకు పోయిందంట. అట్లాంటి పరిస్థితి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి ఉంది. కాబట్టి వాళ్ళకు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారు, ఒక్క పార్లమెంట్ సీటు కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మన రాష్ట్రం యొక్క సంపద, పేదలు కష్టపడి కట్టినటువంటి పన్నులను తీసుకుపోయి వాళ్ళు మహారాష్ట్రలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు, ఒరిస్సా రాష్ట్రంలో ఖర్చు పెట్టే ప్రయత్నం చేశారు, మా ఈ విధంగా పక్క రాష్ట్రాలకు పోయి మన రాష్ట్రంలో పేదలు కట్టినటువంటి ట్యాక్సులను తీసుకెళ్లి అక్కడ ఖర్చు పెట్టి ప్రగతి కలగన్నారు భారతదేశానికి. శ్రీధర్ రెడ్డి గారు న్యూజెర్సీ నుంచి మీతో మాట్లాడడానికి, శ్రీధర్ రెడ్డి గారు క్వశ్చన్ అడగండి. రైట్, కాల్ కట్ అయిందండి. రామ్మోహన్ రెడ్డి గారు, మీరు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతే వాళ్ళని కొనేశారు అంటున్నారు, మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తోంది కదా, అంటే మీరు కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందా? ముమ్మాటికి అవాస్తవం ప్రతిభ గారు. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అన్నది నామరూపాలు లేకుండా పోతుంది. ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా, కనీసం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా
ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి లోపల ఆ పార్టీ పరిస్థితి మనుగడ కష్టం. నియోజకవర్గాల్లో ప్రజలకు చాలా హామీలు ఇచ్చిండ్రు అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఆ హామీలను నెరవేర్చాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తామన్న ఏకైక లక్ష్యంతోనే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అంతే తప్ప ఇక్కడ డబ్బు లావాదేవీలో ఇంకోటో అసలే లేవు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ విషయం లోపల ఎలాంటి సందేహం కూడా లేదు. రామ్మోహన్ రెడ్డి గారు, అంటే ఇంత పెద్ద ఎత్తున చేరికల్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? అంటే ప్రజలు మీకు ఒక మంచి నంబర్ ఇచ్చారు, మీ పార్టీలో చేరితేనే ఆయా నియోజకవర్గాల అభివృద్ధి జరుగుతుందా, పక్క పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట అభివృద్ధి జరగదనుకోవాలా మీరు చెప్తున్న దాని ప్రకారం? ప్రతిభ గారు, సహజ సిద్ధంగానే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళు ఈ 6 పథకాలను తీసుకెళ్ళడానికి గతంలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలను నెరవేర్చే క్రమం లోపల కష్టపడి పనిచేసి చేయాలన్న తపన వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా పక్క నియోజకవర్గాల్లో ఇతర పార్టీలకు సంబంధించిన ప్రతిపక్ష సభ్యులు ఉంటే వాళ్ళు ఈ యొక్క పథకాలపైన ఆసక్తి లేకపోవడము, లేకపోతే వాళ్ళ యొక్క పాత పార్టీ వాళ్ళ విధానాలు ప్రజలు తీసుకెళ్లే ప్రయత్నం చేసి విఫలం కావడం మూలంగానో ఒక నిరాక్షక్యత అనేది వచ్చేస్తుంది అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో, ప్రజల్లో. కాబట్టి అధికార పార్టీలో ఉంటే ఆ యొక్క 6 పథకాలు ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి బాగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు భవిష్యత్తు లోపల కూడా వాళ్ళ రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేలుగా గెలవాలన్నా, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు కష్టపడి రోజుకు 18 గంటలు కష్టపడి గత ప్రభుత్వంలో 15 తారీఖు 20 తారీఖు ఇచ్చే జీతాలను ఫస్ట్కే ఇచ్చేయడమే కాకుండా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఈ 15th ఆగస్ట్ లోపల 1 మంత్ లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దేశ చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా 2 లక్షల రుణమాఫీ అనేది ఎప్పుడు కూడా చేయలేదు. ఎందుకంటే 31,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రం అయినప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పటికీ ఎంతో కష్టపడి మనం ప్రజలకు రాహుల్ గాంధీ ద్వారా మాట ఇచ్చినాం వరంగల్ డిక్లరేషన్లో, రైతుల డిక్లరేషన్లో, దాటిని నిలబెట్టుకోవాలని చెప్పి ఆహర్నిశలు కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మేమంతా కూడా ప్రజలకు భరోసా ఇచ్చినాం. ఆ భరోసా నిలుపుకుంటున్నందుకు మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా సమాజంలో సగభాగమైనటువంటి మహిళలకు ప్రభుత్వం రాగానే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినాం. అదే అయిన తర్వాత వాళ్ళకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తున్నాం. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చిండు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు నివాసాలకు, పేద ప్రజల నివాసాలకు ఉచితంగా కరెంట్ ఇచ్చే కార్యక్రమం 700 రూపాయల వరకు, 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చినాం. అదేవిధంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఎందుకంటే తల్లులే బిడ్డల యొక్క విద్య గురించి ఎక్కువగా పట్టించుకుంటారు, ఎందుకంటే భర్తలు వ్యవసాయానికి పొలానికి పోతుంటారు కాబట్టి ఎప్పుడో వచ్చేసి ఇంట్లో కరెంటు బిల్లు కట్ చేస్తే కష్టమని చెప్పి కరెంటు బిల్లు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ చేతిగుర్తు ప్రభుత్వం ఉన్నంత వరకు కరెంటు బిల్లు కట్ చేయని విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే కాకుండా పాఠశాలలో కూడా అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి, అదనపు తరగతి గదులు కట్టడానికి, కరెంటు విద్యుత్కు సంబంధించిన సమస్యలు ఉంటే అధిగమించడానికి, బాలికలకు సపరేట్గా టాయిలెట్స్ నిర్మాణం చేయడానికి, ఒక కంప్యూటర్కు సంబంధించిన శిక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్లాసులు ఏర్పాటు చేయడం గురించి కానీ ఈ యొక్క అన్ని పాఠశాలలకు చిన్న పెద్ద అని లేకుండా సంఖ్యాపరంగా ఎంత స్టూడెంట్స్ ఉంటే అంతమంది స్టూడెంట్స్కి మినిమం 2-3 లాక్స్ నుంచి 35 లాక్స్ వరకు కూడా మా పరిగి నియోజకవర్గంలో, మా పరిగి హెడ్ క్వార్టర్లో నేనే అక్కడ పాఠశాలలో ఈ మౌలిక వసతులన్నీ కూడా ఇనాగ్రేషన్ చేసినాను. ఇది అన్ని మండలాల్లో, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని పాఠశాలలకు చేసినాం. కాబట్టి విద్య పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్నది. ఈరోజే మా ముఖ్యమంత్రి గారు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల లోపల అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన యజమాన్యాలను, ప్రిన్సిపాల్స్ని, ప్రొఫెసర్స్ని పిలిచి వాళ్లకు దశ దిశ నిర్దేశం చేసి, మేము ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరమే ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ లాగా 5-6 ఏళ్ల నుంచి పేయాలు ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యాక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళు బాకీ పడున్నారు. అక్కడ కళాశాలలు మూతబడ్డాయి, 100 కళాశాలలు అయితే క్లోజ్ అయిపోయినాయి, మిగతా కళాశాలలో కూడా నాణ్యత కొరబడ్డది. మీరు అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో మీరు విద్యను కొనసాగించండి, మీకు ఎలాంటి సహకారం కావాలన్నా సరే
కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిద్ధంగా ఉంటుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఈరోజు జేఎన్టీయు యూనివర్సిటీ క్యాంపస్ లోపల ఒక మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు దశా దిశ నిర్దేశం చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా ఒక మీటింగ్ పెట్టి ఒక రివ్యూ చేసి హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు రైతులకు లాభం జరిగే విధంగా ఇరిగేషన్ పైన రివ్యూ అనేది పెట్టడం జరిగింది. వరంగల్లో రివ్యూ అయింది, మహబూబ్ నగర్లో రివ్యూ అయింది. అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన ఉన్నతాధికారులను పిలిచి శాసనసభ్యులను కూర్చోబెట్టి మంత్రులు కూడా అక్కడ ఉండి ఏ విధంగా మనం మహబూబ్ నగర్ జిల్లాను డెవలప్ చేసుకోవాలి, దానికి ఏమేమి సమస్యలు ఉన్నాయి, పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా త్వరితగతిన పూర్తి చేయాలి, తక్కువ డబ్బుతో ఎక్కువ ఎకరాలకు సేద్యానికి నీళ్ళు ఏ విధంగా అందిస్తారండి. ఫ్లోరిడా నుంచి సురేష్ గారు లైన్ లో ఉన్నారు, సురేష్ గారు మాట్లాడండి. హలో నమస్కారం అండి. ఇది ఈ పార్టీలు ఫిరాయించడం అనేది అది కామన్ అండి, ఎందుకంటే పొలిటీషియన్స్ అనే వీళ్ళు యాక్చువల్ గా వెరీ చీప్ పీపుల్ అండి. వీళ్ళు చీప్ పీపుల్ దగ్గర హానెస్ట్ ఎక్స్పెక్ట్ అయ్యేదని చాలా మంది అంటారు, అది సేయింగ్ కూడా ఒకటి ఉంది. ఎందుకు అని అంటే వీళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కేసీఆర్ ని తిట్టిండ్రు, కేసీఆర్ ప్రభుత్వంలోకి రాగానే కేసీఆర్ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి కేసీఆర్ తానా అంటే తందానా అన్నారు. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చేయగానే మళ్ళీ కాంగ్రెస్ లోకి చంపండు. వీళ్ళకు వాల్యూస్ అనేవి ఉండవండి, వాటి గురించి మనం డిస్కషన్ పెట్టి కూడా వేస్ట్ పొలిటీషియన్స్ గురించి. ఎందుకు అని అంటే ఇప్పుడు చూడండి మోడీ, అది మణిపూర్ లో అంత పెద్ద సమస్య జరిగితే అక్కడికి పోకుండా నిన్న అంబానీది మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళి అటెండ్ అయ్యిండు. మన దగ్గర మన ఇండియా లోపల మనుషుల ప్రాణాలకు విలువ ఉండదండి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది సరిగా లేదు. ఇది ఎప్పుడు తగ్గుతుంది, పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు తగ్గుతుంది అని అంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండి ఏది ఎటువంటి లేకుండా. నన్ను అడిగితే ఈ ప్రతి ఒక్క కోర్టులో ప్రతి ఒక్క పోలీస్ కి బాడీ క్యామ్, తర్వాత ఈ సెల్ అవన్నీ పెట్టేసేస్తే ఇప్పుడు సోషల్ మీడియా బట్టి చాలా మంది చాలా నోరు మూసుకొని ఉంటున్నారండి. ఇంకా ఈ పోలీసులకు కూడా పెట్టేసేసి చేస్తే ఆ ల్యాండ్ ఆర్డర్ మీద మనకి ఏమన్నా గౌరవము అసలు ఏం చేస్తుందో అన్నది తెలుస్తుంది. ఎందుకంటే మన ఇద్దరు ప్రాణాలు పోతే అసలు వాళ్ళ ప్రాణాలకు విలువ లేకుండా వాళ్ళకు పిజ్జాలు తినిపించేసేసి అటువంటి దేశం లోపల మనం వీళ్ళ నుంచి ఆనెస్ట్ పొలిటీషియన్స్ అన్న వాళ్ళు వేరే చీప్ పీపుల్, వాళ్ళ దగ్గర వాల్యూస్ ఉండవు. వాళ్ళు ఇక్కడ ఉన్నారా, రేపు బీజేపీ వస్తే అందరూ బీజేపీకి వెళ్ళిపోతారు. మనం దాని గురించి డిస్కషన్ చేసి టైం వేస్ట్ తప్పితే దానివల్ల బాగుండదు. ఏదన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్, ఏదన్నా రెవెన్యూ జనరేషన్ టాపిక్ గురించి మాట్లాడితే బాగుంటదేమో. ఇటువంటి వాళ్ళ గురించి మాట్లాడారు సురేష్ గారు, రైట్ అండి. రామ్మోహన్ గారు ఆన్సర్. పొలిటీషియన్స్ అంటే సురేష్ గారు చెప్పిన దాన్ని అందరికీ వర్తించదు. అది ఎగ్జాంపుల్, నేను ఐఎమ్ ఏ థర్డ్ జనరేషన్ కాంగ్రెస్ మ్యాన్, మై సన్ ఈజ్ ఫోర్త్ జనరేషన్ కాంగ్రెస్ మ్యాన్. మేము ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, ఎప్పుడు కూడా పార్టీ మారలేదు. నేను 14లో కూడా ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అంటే ఓటమి గెలుపులను మేము అన్నిటి కూడా స్వీకరిస్తాం. ప్రజలు అపోజిషన్లో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్న నేను జిల్లా అధ్యక్షునిగా 2 టైమ్స్ పనిచేసిన, ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా నేను శక్తి అని కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బిల్టప్ చేయడానికి అని చెప్పి ఒక డాటా అనలిటిక్స్ డిపార్ట్మెంట్కి నేను తెలంగాణ హెడ్గా కూడా గతంలో పనిచేయడం జరిగింది. కాబట్టి వీ కెనాట్ సే దాట్ ఎవ్రీ పొలిటీషియన్ ఈజ్ లైక్ దట్. మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తను, ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా పనిచేసిన వ్యక్తిని పివి నరసింహారావు గారు ఫైనాన్స్ మినిస్టర్గా తీసుకొచ్చిండ్రు. అలాంటి వ్యక్తిని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా కొనసాగించి విదేశాల నుంచి పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఇండియాకు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడం మూలంగానే ఈరోజు ఐటీ నిపుణులు మన దేశంలో ఇంత పెద్ద ఎత్తున తయారై, ఎక్కడ చూసినా సరే మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళినా సరే, గచ్చిబౌలికి వెళ్ళినా సరే, హైటెక్ సిటీకి పోయినా సరే, ఇక ఇన్ని పెద్ద పెద్ద టవర్స్ ఏర్పాటు చేసి అక్కడ ఐటీ కంపెనీస్ వచ్చినాయంటే, గ్లోబల్ కంపెనీస్ వచ్చినాయంటే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సంస్కరణల మూలంగానే ఇన్ని కంపెనీస్ ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి మనం వీ కెనాట్ క్రిటిసైజ్ ఎవ్రీ పార్టీ, ఎవ్రీ పొలిటీషియన్. రాజకీయాల్లో మంచి వ్యక్తులు ఉంటారు, చెడ్డ వ్యక్తులు ఉంటారు. సమయాన్ని బట్టి వాళ్ళు కొంతమంది తప్పులు చేయొచ్చు, పొరపాట్లు చేయొచ్చు, కానీ చాలామంది మంచివాళ్ళు కూడా ఉంటారన్న విషయాన్ని మనం గుర్తించాలని సురేష్ గారికి తెలియజేస్తాం. రామ్మోహన్ గారు, మెగా డిఎస్సీ రద్దు కావచ్చు, గ్రూప్ వన్లో 1:100 రేషియో ప్రకారం తీసుకోవాలి అనే డిమాండ్లు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన డిమాండ్లు కావచ్చు, వీటన్నింటితో నిరుద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భాన్ని మనం ఈరోజు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వచ్చి 6 నెలలు కూడా కాకముందే యువతలో ఇంత ఆగ్రహవేశాలకి కారణాలు ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు
7 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి వాళ్లకు సంబంధించిన బినామీ కంపెనీలకు 1000 కోట్ల కాంట్రాక్టులు ఇచ్చేసి ఆ డబ్బులను దండుకొని ఆ డబ్బులను పెట్టుబడి రూపం లోపల మళ్ళీ ఈ యొక్క నిరుద్యోగులకు ఖర్చు పెట్టి, వాళ్ళు నిజమైన నిరుద్యోగులు కాదు, ఎవరైనా సరే మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పి నేను శాసనసభ్యునిగా డిమాండ్ చేసిన 2014లో ఈ యొక్క నాయకులు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 5 ఏళ్ళు నేను కొట్లాడిన జాబ్ క్యాలెండర్ కావాలి నిరుద్యోగ యువకులకు, ఏ జాబ్కు ఎప్పుడు ప్రిపేర్ కావాలో క్యాలెండర్ ఇవ్వమంటే ఇవ్వలేదు. మేము క్యాలెండర్ ఈ యొక్క ఈ 10 రోజులలో స్టార్ట్ అయ్యే శాసనసభ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నామని మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ప్రకటన చేశారు. మేము ఉద్యోగాలను శీఘ్రగతిన పూర్తి చేస్తాం, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటే ఎగ్జామ్స్ వద్దు, పోస్ట్పోన్ చేయండి, 3 నెలలు చేయండి అంటే కోర్టులు ఒప్పుకోవు. ఎందుకంటే మేము నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే సర్టన్ గైడ్ లైన్స్ అనేది పొందుపరిచినాం. 1:50 అని పెట్టినాం మెయిన్ ఎగ్జామ్కు పోవాలంటే గ్రూప్ 1కి. గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మాకు ఎక్కడ మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో కొంతమందిని, వాళ్ళు నిజంగా వాళ్ళకు హాల్ టికెట్స్ లేవు, వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయితే లేరు, అలాంటి వాళ్ళు ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ నివేదికలు పెట్టుకొని ముందు పెట్టుకొని మాట్లాడిరు, ఎవరెవరు ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పూర్తి సాక్ష్యాధారాలతో చెప్పారు. ఎవరైనా సరే ఒక జాబ్ కావాలనుకునే వ్యక్తి అతను ఏ విధంగా ప్రిపేర్ కావాలని ఆలోచన చేస్తారు, కానీ దాన్ని అస్తమానం పోస్ట్పోన్ చేయాలన్న విషయం ఆలోచన చేయడు. దీని వెనుక కుట్ర, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక కుట్ర ఉన్నది. నిజంగా నిరుద్యోగ యువకులు ఎవరు కూడా పోస్ట్పోన్ చేయాలన్న ఆలోచన లేరు. ఎంత తొందరగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులు గురువులు వాళ్ళపైన ఏదైతే బాధ్యతను పెట్టారో ఆ బాధ్యతను నెరవేర్చుకునే క్రమంలో ఉన్నారు తప్ప ఎవరు కూడా పోస్ట్పోన్ చేసే ఉద్దేశం లేరు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పి వాళ్ళే కోర్టులలో కేసులు లేపించేసి దాన్ని పోస్ట్పోన్ చేస్తూ పబ్బం గడుపుకున్నది. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యేలను శాసనసభ నడుస్తున్నప్పుడే లాల్ బహదూర్ స్టేడియంలో వేలాది మందికి ఉద్యోగాలు భర్తీ చేసి వాళ్ళకి సంబంధించిన సర్టిఫికెట్లు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల ద్వారా ఆ నిరుద్యోగ యువకులకు ఇచ్చి వాళ్ళ లోపల ఉత్సాహం నింపి మీరు ఇంకా మీ యొక్క కుటుంబ సభ్యులను, మీ యొక్క బ్రదర్స్ని, సిస్టర్స్ని ఇంకా వేరే ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయండి, మేము క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి ముఖ్య కారణం. అందులో భాగంగానే నీళ్లు ప్రాజెక్టులు, ఎన్నో ప్రాజెక్టులు, ప్రాణహిత చెవెల్ల, పాలమూరు రంగారెడ్డి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో తీసుకొచ్చినాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్, పేద ప్రజలను అభివృద్ధి చేయడానికి అని చెప్పి పరిగిలోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అన్నది పరిగి హెడ్ క్వార్టర్లోనే ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిద్ర చేసి ఎస్సీ సప్లాన్ అనేది అప్పుడు తెలుగు ప్రజానికానికి అంకితం ఇచ్చిండ్రు. ఎస్టీ సప్లాన్ అనేది తిరుమలాపూర్ తాండ లోపల ఎస్టీ సోదరులకు అంకితం ఇచ్చి ఆ రోజే గ్రామ పంచాయతీలను తాండాలు చేస్తామని చెప్పి కూడా ప్రకటించినాం. కాబట్టి మేము పద్ధతి ప్రకారంగా అభివృద్ధి చేస్తున్నాం. హలో, నమస్తే అండి. నా పేరు జలగం సుధీర్, మాది కోలాల నియోజకవర్గం వస్తుంది. 3 1 సార్లు మీకు కలిసి హైదరాబాద్ ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి ఈ నిరుద్యోగ సమస్య అనేది మొదటి నుంచి కూడా ఉంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల కన్నా ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేవు. మీరు అదే తెలంగాణలో ఐటీ విప్లవం చూస్తే 2014లో మనకి 3 లక్షల ఉద్యోగాలు ఉంటే 2023 వరకు 9-10 లక్షల వరకు చేరింది. వీరు డిపెండ్ అయ్యి ఇంకొక 10-15 లక్షల వేరే ఉద్యోగాలు వచ్చినాయి. అంటే నా రిక్వెస్ట్ గవర్నమెంట్స్కి ఏంటి అంటే, ఎందుకు మనం ఈ ప్రైవేట్ జాబ్స్ కూడా ఎంకరేజ్ చేయము? ఇప్పుడు 9 లక్షలు 10 లక్షలు ఐటీలో వచ్చినాయి, తర్వాత ఇవి కాకుండా వేరే డిఫరెంట్ ఇండస్ట్రీస్ వల్ల ఉద్యోగాలు వస్తున్నాయి కదా, మనం యువతని ఎందుకు మోటివేట్ చేసి అటువైపు కూడా ఎంకరేజ్ చేయట్లేదు? ఉండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం దానివల్ల యువతకి బాగా డిస్టర్బెన్స్ వస్తుందని అనిపిస్తుంది. మీకు ఐడియా ఉంటుంది, మనం మహారాష్ట్రలో పూణే, పింపరి, చించువాడ ఏరియా చూసుకుంటే ఇండస్ట్రియలైజేషన్ బ్రహ్మాండంగా ఉంది. అక్కడ యూత్ బాగా కష్టపడి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో పనిచేస్తారు, సొంత కంపెనీలో పెట్టుకుంటారు. ఆ దిశగా ప్రభుత్వాలు ఎందుకు పనిచేయట్లేదు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ అండి. అంటే మీకైనా, లేకపోతే మీ ముందున్న ప్రభుత్వానికైనా, మీకైనా, లేకపోతే మీ తర్వాత వచ్చే ప్రభుత్వాలకైనా, ఎందుకు మనం ఆ దిశగా ఆలోచించి యూత్ ని ఎంకరేజ్ చేయలేము? ఒకటి చేస్తే ఇప్పుడున్న ఒత్తిడి ఉండదు, వాళ్ళ యూత్ మీద ఉండదు కదా అనేది నా క్వశ్చన్. అండ్ సుధీర్ గారు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, సమాజానికి అవసరమయ్యే క్వశ్చన్ వేసినారు, మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ లోపల మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కళాశాల నుంచి ప్రతి కళాశాల నుంచి ఒక ఐదుగురు అక్కడ ఉన్నటువంటి యజమాన్యంతో పాటు ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్స్ని పిలిచి వాళ్ళందరూ కూడా దశ దిశ నిర్దేశం చేశారు. ఏం చేశారంటే మీరు నిరుద్యోగులను తయారు చేసే ఒక యంత్రాలుగా కర్మాగారాలుగా మీరు పనిచేయకండి, వాళ్ళకు ఒక భవిష్యత్తు ఇచ్చే విధంగా వాళ్ళు భవిష్యత్తు లోపల ఉద్యోగాలు సంపాదించే విధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా మీ యొక్క విద్యా సంస్థలు నడపండి. గత ప్రభుత్వం 5-6 వేల కోట్ల రూపాయలు ఫీజ్ రెంబర్స్మెంటు ఇవ్వలేదు, మేము ఏ సంవత్సరానికి సంబంధించిన ఫీజ్ రెంబర్స్మెంట్ అదే సంవత్సరం ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఇంజనీరింగ్ కళాశాలలు మేనేజ్మెంట్ కళాశాల యజమానానికి ఈరోజు హితబోధ చేసిర్రు. నిజంగా పరిస్థితి ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదువుకొని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంపీసీ అయిపోగానే వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరితే అంత కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, కోడింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు, ఈ టెర్మినాలజీ అర్థం కావాలంటే వాళ్ళకి కష్టం. అక్కడ జీతాలే సమంగా ఇవ్వలేక అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అధ్యాపక బృందం అంతా కూడా అవి వదిలేసి ఇంకా వేరే రాష్ట్రాల కాలేజీలకు వెళ్ళిపోతున్నారు. మరి ఆ గ్రామాల నుంచి వచ్చే నిరుద్యోగ యువక ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజీ చదువుతున్నారో వాళ్ళంతా కూడా డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి మనం ఇలాంటి చర్యలు తీసుకోవద్దు. వాళ్ళకి అవసరమైతే స్పెషల్ క్లాసెస్ పెట్టాలి. మీకు ఫీజు రెంబర్స్మెంట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం అన్నది చాలా సంతోషదాయకం. ఎప్పుడైనా మీరు ఒకసారి గమనించారా, గత ముఖ్యమంత్రి ఎప్పుడైనా ఒక జేఎన్టీయూ క్యాంపస్కి వచ్చో ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్కి వచ్చో అక్కడ ఉన్నటువంటి యజమానియాన్ని కూర్చోబెట్టుకొని మీకు ఫీజ్ రెంబర్స్మెంట్ ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తా అనే సంఘటన ఎక్కడైనా మనం చూసినామా? కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తప్పకుండా నిరుద్యోగ యువకులకు మీరు అంటున్నట్టుగా ఐటీ రంగంలో ఇంకా మేనేజ్మెంట్ జాబ్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దాని గురించే దవోస్కి వెళ్ళి స్విట్జర్లాండ్కి వెళ్ళి అక్కడ 30 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన కాంట్రాక్ట్లు ప్రపంచ స్థాయి ఆర్గనైజేషన్స్తో సైన్అప్ చేసుకొని హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు ఆ పరిశ్రమలు ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నాం. ఐటీఐలను కూడా అభివృద్ధి చేయడానికి ఐటీసీలుగా టాటా సహకారం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుంది. చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాలంటే ఈరోజు టెక్నాలజీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తాం అనే విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగిందండి. అయితే రామ్మోహన్ గారు, సాంకేతిక కారణాలతో ఇన్నాళ్ల పాటు తీసుకున్న ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో 172,000 రూపాయలు వెనక్కి కట్టాలని కొత్తగూడెంలో ఒక వృద్ధ మహిళకు నోటీసులు వచ్చాయట. దీనికి సంబంధించి కేటీఆర్ ఇది చాలా అమానుష్యం అంటూ కూడా ట్వీట్ చేశారు. అసలు ఆసరా పెన్షన్స్ వెనక్కి తీసుకోవడం ఏంటండి, దానికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇస్తారా? అంటే ఆమెకి నోటీసులు అందడం వెనుక ఇంకేదైనా కారణం ఉందా? సాధారణంగా ఆసరా పెన్షన్ అనేది వృద్ధ వయసులో ఉన్న వాళ్లకు, వితంతువులకు, భర్త చనిపోయిన వాళ్లకు, వికలాంగులకు ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తప్పుడు సర్టిఫికెట్లు జతపరిచి ప్రభుత్వాన్ని మోసం చేసి డబ్బులు కనుక డ్రా చేసినట్టు ప్రభుత్వానికి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ కంప్లైంట్ కానీ వచ్చినప్పుడు అధికారులు తగు చర్యలు తీసుకునే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఎందుకు గత ప్రభుత్వం లోపల రైతు బంధు పేరిట లేఅవుట్లకు ఇచ్చారు. అసలు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? పంట పండించే రైతులకు పంట పెట్టుబడి కింద ఫర్టిలైజర్ కొనడానికి, ట్రాక్టర్తో దున్నించడానికి, కలుపులు తీయడానికి మనం ఇస్తాం ఈ డబ్బులు. అసలు కలుపులే తీయము, పంటనే వేయము, అది లేఅవుట్. అది ఆ లేఅవుట్కు డబ్బులు ఇచ్చారంటే తప్పకుండా మేము భవిష్యత్తు లోపల దాన్ని కూడా విచారణ చేస్తాం. ఆ లేఅవుట్లకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ తీసుకోవడం కూడా తప్పు. ఎందుకంటే అది నాలా కన్వర్షన్ అయిపోతుంది. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద సర్టిఫికెట్ ఉంటేనే లేఅవుట్ పర్మిషన్ ఇస్తారు. అంటే తప్పుడు పత్రాలు తీసుకొని వాళ్ళు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకుంటే తప్పకుండా చాలామంది సమాజంలో అట్టడుగు వర్గాల వాళ్ళకు ప్రభుత్వ పథకాలు అందాల్సిన వాళ్ళు అందుకే నోటీసులు పంపించారని అంటున్నారా? ఇంకా దాన్ని మేము విచారించాలి, మా దృష్టికి రాలేదు. ఏ కారణాల మూలంగా ఆ వృద్ధ మహిళకు నోటీసులు ఇచ్చారన్న విషయం తెలియలేదు. ఒకవేళ సాంకేతిక కారణంలో పొరపాటులో కూడా కొన్నిసార్లు వస్తుంటాయి. ఏది ఫోన్ బిల్లు ఎక్కువ రావడమో, కరెంట్ బిల్లు ఎక్కువ రావడమో వస్తుంది. అది ఎవరు కట్టరు, అదేదో కంప్యూటర్ మిస్టేకో ఏదో అయి వస్తుంటుంది. వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ అధికారులు దాన్ని సర్దుబాటు చేస్తుంటారు. ఎన్నో కోట్ల మందికి వస్తున్నటువంటి బిల్లల్లో ఎవరికో ఒకరికో ఇద్దరికో వస్తే మీడియాలో మనం చూపిస్తుంటారు, ఈ విధంగా ఇన్ని కోట్ల బిల్లు వచ్చింది, ఇన్ని వచ్చిందని చూపిస్తుంటారు. అవన్నీ కూడా ఎవరు కట్టరు, అది కూడా ఏం కాదు. తర్వాత వాళ్ళు దాన్ని మళ్ళీ వాపస్ తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా బాధపడాల్సింది లేదు. ఎవరైనా సరే ప్రభుత్వాన్ని చీట్ చేసే ఉద్దేశంతోన ఏ విధంగా అయితే రైతు సోదరులకు ఇవ్వాల్సినటువంటి ఈ రైతు బంధు పథకాన్ని
లేఅవుట్లు చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడం, రోడ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం, చెరువులలో ఉన్న భూములకు కూడా ఇవ్వడం అన్నది దారుణం అది. కాబట్టి అట్లాంటి వారి మీద మాత్రం తప్పకుండా ప్రభుత్వం చాలా ఆలోచనలు ఉన్నది. ఇప్పుడు కూడా రైతు భరోసా పథకాన్ని గత ప్రభుత్వం ఎకరానికి 5,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 7,500 ఇస్తాం. కానీ ఆ 7,500 ఒక 10 ఎకరాల రైతుల లోపల ఇవ్వాలా లేకపోతే 5 ఎకరాల లోపల ఇవ్వాలా అనేది మేము చర్చ పెట్టినాం. మంత్రి తుమ్మల చర్చలు జరుపుతూ ఉన్నారు రైతు సంఘాలను పిలిచి. అయితే మీరు అన్నట్లుగా అది కౌలు రైతులకు ఇస్తారా, 5 ఎకరాలు ఉన్న లోపు ఉన్న రైతులకు ఇస్తారా, ఏంటి అనే దాని మీద ఏదైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? ఎస్ ప్రతిభ గారు, మేము అన్ని జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలో పాత జిల్లాలో ఈ యొక్క ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది తుమ్మల గారి నాయకత్వంలో. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా గ్రామాలకు వెళ్తున్నారు, అక్కడ రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు, మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అన్ని జిల్లాలు తిరుగుతున్నారు, ఇంకా కొన్ని జిల్లాలు తిరిగారు, ఇంకా తిరగాల్సిన జిల్లాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైతులు చెప్తున్నారు 10 ఎకరాల లోపల ఉన్న రైతులకు ఇవ్వాలని చెప్పి, ఇంకా కొన్ని ప్రాంతాల్లో 5 ఎకరాలకు ఇస్తే సరిపోతుందని చెప్పి చెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి అనిసాలు కొంతమంది ఏమంటారు అంటే వచ్చే రైతు భరోసా పథకాన్ని సగం కౌలు రైతులకు ఇవ్వాలి, సగం ఏమో ఆ పట్టాదారు ఎవరైతే రైతు ఉంటాడో ఆయనకి ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. సో ఇవన్నిటిని కూడా సమాచారాన్ని సేకరించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు కూడా చర్చించే విధంగా ఆ సమాచారాన్ని పెట్టి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు వారధి కార్యక్రమంలో జాయిన్ అయినందుకు. ఇది ఇవాళ వారధి ప్రత్యేక కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ 9.